Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Taja Rajakiyam Yavarani Vadalara 40 ఏళ్ల రాజకీయ జీవితం 14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఎంతో మంది దేశాధినేతలు పారిశ్రామికవేత్తలతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనదే అని చెప్పుకోవచ్చు. ప్రధానులు రాష్ట్రపతులను ఎంపిక చేశారని చంద్రబాబు చెప్పుకుంటారు. ఇక కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన అనుభవం ఉందని స్వయంగా ప్రకటించుకున్నారు. అలాంటి వ్యక్తి గత ఎన్నికలలో వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రాభవం కూడా వేగంగా మసగబారుతూ వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీని జాతీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం స్థానం లేదు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని పలు విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా కేవలం ఏపీపైనే ఫోకస్ పెట్టారు. ఇన్నేళ్ల రాజకీయం వేరు, ఇప్పుడు చేయబోయే రాజకీయం వేరని ఆయనే చెప్పుకుంటున్నారు. గతంలో ఎంతో ధీమాగా కనిపించిన చంద్రబాబులో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. రాబోయే ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకుని రావడం చంద్రబాబు ముందున్న తక్షణ లక్ష్యం. టీడీపీని తిరిగి రాష్ట్రంలో నిలబెట్టాలన్నా, తన కొడుకు నారా లోకేష్కు రాజకీయాల్లో భవిష్యత్తు చూపించాలన్నా అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. పవన్ నేతృత్వంలోని జనసేన కలిసి వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కేంద్రంలోనే బీజేపీ కారణంగా కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఆయన పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే కొంతమందిపై సిబిఐ, ఈడీలతో బీజేపీ దాడులు చేయించింది. దీంతో ఎన్నికల సమయంలో ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. ఈసారి మళ్లీ బీజేపీ నుంచి ఇబ్బందులు రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. అందుకే అడగకముందే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు మద్దతు ఇచ్చారని చర్చ జరుగుతోంది. ఎన్డీఏ వైసీపీ బలంతో ద్రౌపది సునాయాసంగా గెలుస్తారు. అయితే ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఎంత భారీ మెజారిటీతో గెలిస్తే ఎన్డీఏ పార్టీల్లో అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే తమకు ఏ పార్టీ మద్దతు ఇస్తామన్నా బీజేపీ కాదనడం లేదు. జనసేన ఎలాగో చంద్రబాబుతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది. అయితే తాను అడిగితే బీజేపీ కూటమిలో కలుస్తుందో లేదో అనే అనుమానం ఉంది. వీళ్లను కూటమిలోకి తీసుకుని రావడానికి జనసేన ఒప్పిస్తుందనే నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికలలో ఎవరు కలిసి వచ్చినా చేర్చుకుందామనే చంద్రబాబు అనుకుంటున్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎన్ని సీట్లు గెలుస్తారో లేదో తెలియని కేఏ పాలను కూడా వదలకూడదని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ద్వారా వైసీపీకి దగ్గరైన క్రైస్తవుల ఓట్లను తమ వైపు తిప్పుకోవచ్చునని అనుకుంటున్నారు. ఇక బీఎస్పీ, కమ్యూనిస్టులను కూడా వదలకుండా ఉంటే తప్పకుండా మరిన్ని సీట్లు సాధించవచ్చని చంద్రబాబు నమ్మకం పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికలలో వీలైనన్ని పార్టీలతో జతకడితే కానీ బలమైన వైసీపీని ఎదుర్కోలేమని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈసారి కనుక టీడీపీ అధికారంలోకి రాలేకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారు. ప్రాంతీయ పార్టీలు సుదీర్ఘకాలం అధికారంలో లేకపోతే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు కూడా తెలుసు. అందుకే కలవడానికి సిద్ధంగా ఉన్న పార్టీలను వారి భావజాలాలు వేర్వేరుగా ఉన్నా ఒక్కతాటిపైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లే కనపడుతోంది. మరి ఆయన కొత్త వ్యూహాలు తిరిగి అధికారాన్ని కట్టబెడతాయో లేదో చూడాలి.